హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తయారు ఫ్రెండ్లీ తెలుగు ఛానల్ ఈరోజు మీ అందరితో ఒక సూపర్ డిలీషియస్ అండ్ ఎమ్మీ కేఎఫ్సి చికెన్ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా అంటే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టూ లెగ్ పీసెస్ తీసుకొని సాల్ట్ అండ్ పసుపు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను టూ లెగ్ పీసెస్ అండ్ చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను నేను ఇప్పుడు దీనిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ మళ్ళీ మీ స్పైసీనెస్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి నేను ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఇప్పుడు మనం కార్డ్ కూడా యాడ్ చేసుకుందాము నేను ఒక వన్ స్పూన్ పెద్దది కోడ యాడ్ చేసుకుంటున్నాను మీరు చిన్న స్పూన్ అయితే టూ స్పూన్స్ వేసుకోండి ఇప్పుడు దీన్నంతా మనం ఈ లెగ్ పీసెస్కి పట్టేటట్టు అంతా మిక్స్ చేసుకుందాము దీన్ని మిక్స్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో ఫోర్ అవర్స్ పెట్టుకోండి ఫోర్ అవర్స్ పెట్టుకుంటే మీకు బాగా అది చికెన్ అంతా బాగా నాన్ని మంచిగా వస్తుంది అనమాట జ్యూసీ జ్యూసీగా వస్తుంది దీన్ని మనం క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి మనం స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పోసుకుందాము ఇది హీట్ అయ్యేలోపు ఒక గిన్నె తీసుకొని అందులో ఫోర్ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ నేను మిరియాల పౌడర్ హాఫ్ స్పూను యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్టు అంతా యాడ్ చేసేసుకొని మీరు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి మిరియాల పౌడరు అండ్ మైదా ఇవన్నీ కలిసేటట్టు మీరు యాడ్ చేసుకోండి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం వల్ల ఏంటంటే చికెన్ పీసెస్ అనేది దానికి బాగా కూల్ అయ్యి బాగా జ్యూసీ జ్యూసీగా మనం ఫ్రై చేసేటప్పుడు జ్యూసీ జ్యూసీగా వస్తాయి అనమాట ఇప్పుడు ఇంకో గిన్నెలో నేను ఒక ఎగ్ తీసుకొని దాన్ని బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే టూ బ్రెడ్ పీసెస్ తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని ఒక లెగ్ పీస్ని తీసుకొని ఫస్ట్ మైదా కార్న్ఫ్లోరు మిరియాల పౌడరు సాల్ట్ వేసుకున్నాం కదా దాంట్లో డిప్ చేసుకొని నెక్స్ట్ దాన్ని ఎగ్లో డిప్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఎగ్లో డిప్ చేసుకొని ఫైనల్లీ బ్రెడ్ పౌడర్ ఉంది కదా దానిలో డిప్ చేసుకొని ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కేఎఫ్సీ చికెన్ అనేది స్లోగా కుక్ అయితేనే మీకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసుకుందాం అలాగే మిగిలిన పీసెస్ని కూడా తీసుకొని సేమ్ అదే మెదడులో అన్ని పీసెస్ని డిప్ చేసుకొని సేమ్ ఎగ్ అండ్ బ్రెడ్ పౌడర్ అన్నిట్లో జిప్ డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి స్లోగా కుక్ చేసుకోండి ఇలా స్లోగా టర్న్ చేసుకుంటా స్లోగా కుక్ చేసుకోండి అప్పుడు లోపలిది మొత్తం మీకు కుక్ అయ్యి చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట గ్యాస్ అనేది అస్సలు హైలో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి గ్యాస్ అనేది నిదానంగా స్లోగా కుక్ అవుతుంది చూడండి చూస్తుంటేనే ఎమ్మెగా తినాలనిపిస్తుంది కదా వీటిని ఏంటంటే స్లోగా కుక్ చేసుకుంటూ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు మీరు ఫ్రై చేసుకోండి నిదానంగా టూ సైడ్స్ కుక్ చేసుకోండి ఇలా నిదానంగా టర్న్ చేసుకుంటా అటు ఇటు కుక్ చేసుకోండి స్లోగా మీకు అచ్చం ఈ టేస్ట్ అనేది రెస్టారెంట్లో మనం ఎలా టేస్ట్ చేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుంది అనేది అలాంటి టేస్టే వస్తుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని అందులోకి తీసుకుందాము ఈ టిష్యూ పేపర్ వేసుకుంటాం వల్ల మనకి ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే కనుక అది మొత్తం ఆ టిష్యూ పేపర్స్కి అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంతే చూసారు కదా రెస్టారెంట్ స్టైల్లో కేఎఫ్సీ చికెన్ ఈజ్ రెడీ చూస్తుంటేనే ఊరిపోతుంది కదా ఎమ్మీ ఎమ్మీ కేఎఫ్సీ చికెన్ ఈజ్ రెడీ ఒకసారి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి దీన్ని మీరు టమాటా సాస్తో టేస్ట్ చేయండి టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారా ఎంత ఎమ్మె ఎమ్మెగా ఎంత జ్యూసీ జూసీగా కనిపిస్తుందో ఓకే ఫ్రెండ్స్ బాయ్